वेलकम बैक टू मई चैनल मिल्कम मन मन को अंदर अच्छी कदा मन एनी रकल फुड्स तिना एनी कंट्रीस एनी क्विजीन्स एनी टेस्ट ईवनिंग कागने मन कोटे क्रेविंग वस्तु अभी स्ट्रीट फुड एंड एस्पेशली पानीपूरी पानीपूरी बंडी दग्गर निल्चोनी भैया प्याज़डालो अवतोड़ा तीखा बनालो अला अड़िगी मड़तोनी वेयिंचुकोनी अला बंडी दग्गर निल्चोनी पानीपूरी तिनी कोन्नि इयर्स अयिपोयिंदि एंदुकंटे नेनु इंडिया ट्रावेल चेसि 5 इयर्स अवुतुंदि ई इयर तो कलिपि सो 5 इयर्स नुंडि बंडी दग्गर निल्चोनी पानीपूरी तिने अदृष्टमे दोरकलेदु सो इक्कड़ जनरल गा चाला स्पॉट्स उन्नाई पानीपूरी दोरिकेवी बट इक्कड़ मनकु अंत मन अक्कड़ बंडी दग्गर वाड़ चेतोनी कलिपी तीसी इच्चेंत वाड़ी हैंड्स लोने उंटदी अनी ओक जोक उंटुंदी कदा सो अलाने वाड़तारे वाड़ अंत तीसी इस्तेने अदी हाईगा तिन्नंत तृप्ति आ टेस्ट अट्ला यम्मीगा अनिपिस्तुंदी ఇక్కడ ఏ స్పాట్లో ఎన్ని ప్లేసెస్లో తిన్నా కూడా మనకంత సాటిస్ఫాక్షన్ ఉండదు అండ్ ఎస్పెషల్లీ ప్రిజర్వేటివ్ స్మెల్ వస్తుంటుంది మేబీ అలా స్టోర్స్లో దొరికే రెడీమేడ్ పేస్ట్ తీసుకొచ్చి మిక్స్ చేసి ఇస్తారేమో నాకు తెలియదు కానీ ఇక్కడ నాకు టేస్ట్ నచ్చలేదు సో నేను పానీపూరిని కూడా ఇంట్లోనే చేసుకుంటాను సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ వల పానీపూరి తిందాం నేను ఇక్కడ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా యూజ్ చేస్తున్నాను ఇది నాకు బ్యాక్యార్డ్లో ఉంది సో నేను నా బ్యాక్యార్డ్దే యూజ్ చేస్తున్నాను ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను మీరు ఒకవేళ నార్మల్ పుదీనా చిన్న ఆకుల పుదీనా యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ తీసుకోండి ఒక మిక్సీ జార్లో కడిగి పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర హ్యాండ్ఫుల్ నేను ఒక్కటే పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో కారం తక్కువ తింటాము లాస్ట్లో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు యాడ్ చేస్తున్నాను గింజలు లేకుండా చూసుకోవాలి లేకుంటే టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది వీటన్నిటిని మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము పూరీ కోసం ఇలా రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మీకు అక్కడ కూడా అవైలబుల్ ఉండుంటాయి ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని స్టోర్స్లోకి వచ్చాయి ఇవి తెచ్చుకొని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే చూడండి ఇలా ఉంటాయి చూడడానికి గ్రైండ్ చేసిన లిక్విడ్లో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పెప్పర్ బాగా మిక్స్ చేసేసి తర్వాత బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం తర్వాత కొంచెం చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ కలిసేటట్టు వాటర్ అనేది మీ ఇష్టం కన్సిస్టెన్సీ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీస్ కూడా ఫ్రై చేసి రెడీ చేసేసుకున్నాను బౌల్లో స్టఫింగ్ కోసం పచ్చిపటానీలు నానబెట్టి ఒక 5 విజిల్స్ కుక్కర్లో ఉడకపెట్టాను ఉప్పు పసుపు వేసి తర్వాత కొంచెం చాట్ మసాలా అని కారం యాడ్ చేస్తే సరిపోతుంది చూడండి అన్నీ రెడీ అయిపోయాయి టేస్ట్ చేద్దాం ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిల్కు మమ్మ మీలో ఎంతమందికి ఈవినింగ్ కాగానే స్ట్రీట్ ఫుడ్ గుర్తొస్తుంది స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి చాలా ఇష్టమో నా కామెంట్స్లో చెప్పండి